వానాకాలంలో బెండకాయను తినొచ్చా అయితే వానాకాలంలో ఏ సీజన్లో అయినా బెండకాయను తినొచ్చట అంతేకాదు ఆస్తమాకు దివ్య ఔషధం కూడా చలికాలం వర్షాకాలంలో ఆస్తమా రోగులకు బెండకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఆస్తమా రోగులు రోజు ఆహారంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా బెండను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం వేడికి గురైన శరీరాన్ని చల్లబర్చే గుణం ఒక్క బెండకే ఉంది బరువును తగ్గించటంలో కూడా బెండకాయ బేషుగ్గా పనిచేస్తుంది కూర్చున్న చోటే కూర్చొని ఉద్యోగాలు చేసేవారు మానసిక ఒత్తిళ్లకు కారణమయ్యే ఉద్యోగాలు చేసేవారు రోజు తమ ఆహారంలో బెండకాయ ఉండేలా చూసుకోవాలి బెండకాయ అధిక బరువును తగ్గించడమే కాకుండా చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా కూడా జాగ్రత్త పడుతుంది చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు జుట్టు రాలడాన్ని అరికట్టి రోగనిరోధక శక్తిని పెంచి కంటి చూపును మెరుగుపరిచి ఎనీమియా డయాబెటీస్ ను బెండకాయ దూరం చేస్తుందంటే నమ్మండి మధుమేహంతో బాధపడే వాళ్లకు బెండకాయ ఎంతో మేలు చేస్తుందట అంతేకాక నెలసరి సమస్యలలో మహిళల్లో రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర